ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నేటి సభా కార్యక్రమానికి అధ్యక్షులు డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు గారు, అతిథులు డాక్టర్ సమరం గారు, డాక్టర్ దత్తయ్య గారు, చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి డాక్టర్స్కి, మిగిలిన వారందరికీ నా నమస్కారం. కుటుంబరావు గారు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ తో నేను అంటే మరి వారు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలీదు. ఇంటర్నెట్ ఈ ప్రోగ్రామ్కి రావాలి కాబట్టి నేను ఇంటర్నెట్లో లెట్ మీ సీ ఎలా ఉంది డయాబెటిక్ ఫిగర్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దామని చూస్తే, మన దేశంలో 2015 అంతానికి 7 crore డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. అంటే గతంలో వేసినటువంటి ఎస్టిమేట్స్కి 10 సంవత్సరాల ముందే మన వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు. అంటే చాలా ఫాస్ట్గా ఇది వస్తూ ఉంది. గతంలో 40 దాటితే డయాబెటీస్ వచ్చేది, కానీ ఇప్పుడు టీనేజర్స్ కూడా కొంతమందికి వస్తుందని డాక్టర్స్ చెప్తా ఉన్నారు. నేను చదవటం కూడా జరిగింది. స్టాటిస్టిక్స్కి వస్తే 10 లక్షల మంది సంవత్సరానికి మన భారతదేశంలో చనిపోతూ ఉన్నారు డయాబెటీస్ మూలంగా. తర్వాత రీసెంట్గా అసోచమ్ అంటే అసోసియేషన్ ఆఫ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వారు ఒక సర్వే కండక్ట్ చేస్తే దాంట్లో ఢిల్లీ పాపులేషన్లో 42.5% డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే బాంబేలో 38.5%, అహ్మదాబాద్లో 36%, బెంగళూరులో 26.5%, చెన్నైలో 24.5%, హైదరాబాద్లో 22.6%, కోల్కతాలో 19.7%. అంటే ఇంతింతమంది టోటల్ పాపులేషన్లో ఆయా సిటీస్లో ఇంతింతమంది ఉన్నారు. అంటే ఏ ప్రొపోర్షన్లో ఉందో, ఎంత భయంకరమైన స్థితిలో మనం దేశం ఉన్నాము అన్నది ఒకసారి మనం అంతా ఆలోచించాలి. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బుక్లో వారు చైనా ప్రథమ స్థానంలో ఉంది అని చెప్తా ఉన్నారు, దాదాపు 9 కోట్ల మందితో. కానీ మరి నేను చదివిన ఇంటర్నెట్ ఆర్టికల్స్లో ఇండియా ఈజ్ ఆల్రెడీ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తా ఉన్నారు, హెడ్డింగ్ టువర్డ్స్ ఎక్స్ప్లోజన్ అని. అంటే ఎక్స్ప్లోజన్ అంటే ఆటం బాంబుని కనుక వేస్తే అది ఎక్స్ప్లోడ్ అవుద్ది, బాంబు వేసినప్పుడు ఎక్స్ప్లోడ్. అలాంటి స్థితిలో మన దేశం ఈ డయాబెటీస్ మూలంగా కాబోతుంది అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరాంతానికి 7 కోట్ల మంది ఉంటే పైప్ లైన్లో అంటే ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ 8.5 crores పైప్ లైన్లో ఉన్నారు. అంటే త్వరలో వాళ్ళంతా డయాబెటీస్ బాధితులు అవుతారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వచనం ప్రకారం డయాబెటీస్ అంటే దేహంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది. అలాగే దేహంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కానీ దేహం కనుక దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే ఆ కండిషన్ కూడా డయాబెటీస్ ఉన్న స్థితి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. ముఖ్యంగా వ్యాధి లక్షణాలు చక్కగా ఈ బుక్లో వీరు కూడా ఇచ్చారు, వేణుగోపాల్ రెడ్డి గారు కూడా. వంశపారంపర్యంగా వచ్చేది స్థూలకాయం, అధికంగా ఆల్కహాల్ సేవించడం, ఉప్పు అధికంగా వాడటం, స్మోక్ చేయటం, మానసిక ఒత్తిడి,
ఇంకా కొన్ని రకాల మందుల కారణంగా వస్తుందని డాక్టర్ గారు తన పుస్తకంలో చెప్తా ఉన్నారు చాలా వెరీ యూస్ఫుల్ బుక్ ఎంతో చక్కని బొమ్మలతో అంటే ఆ బొమ్మలు చూస్తుంటే కొన్ని బొమ్మలు చాలా బాధాకరంగా కూడా ఉంటుంది మరి చాలా బాగా రాశారు ఈ బుక్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సింది మరి దేశంలో మిగిలిన వ్యాధులు మలేరియా గాని టీబీ గాని ఇంకా స్మాల్ పాక్స్ పోలియో వీటన్నింటికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది వాళ్ళు లార్జ్ స్కేల్ లో క్యాంపెయిన్ చేసి నివారించడానికి చూస్తున్నారు కానీ మధుమేహానికి వచ్చేసరికి డయాబెటిస్ కి వచ్చేసరికి గవర్నమెంట్ అయితే ఏమీ చేయలేకపోతా ఉంది గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా యాక్టివ్ రోల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతానికి అయితే కేవలం ఫ్యూ డాక్టర్స్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు విజయవాడలో అలాగే మద్రాసులో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఆ డయాబెటాలజిస్టులు మాత్రమే దీని మీద ఇంట్రెస్ట్ చూపించి 10 మందిని ఎడ్యుకేట్ చేసి దీన్ని ఎలా నివారించాలా అన్నది ఆలోచిస్తా ఉన్నారు కానీ గవర్నమెంట్ కూడా వాళ్ళందరికీ చేయితనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాధి లక్షణాల్లో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అలాగే అధిక దాహం ఎక్సెసివ్ ఫ్యాటిగ్ అలాగే బాగా ఆకలి వేయడం వెయిట్ లాస్ గాయాలు త్వరగా మానకపోవడం ఇవన్నీ వ్యాధి లక్షణాలు ఎందుకంటే ఎంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారో డాక్టర్ గారు తన బుక్లో రాశారు తాము షుగర్ పేషెంట్స్ అని తెలియని వాళ్ళు దానికి డబుల్ ఉన్నారని మరి ముఖ్యంగా గ్రామాల్లో చాలామందికి వాళ్ళు పేషెంట్స్ అని తెలియదు నేను మా విలేజ్లో ఒక 1.5-2 ఇయర్స్ ఫ్రీ క్లినిక్ ఒక డాక్టర్ గారిని పట్టుకుని ఇంకొక ఫార్మసిస్ట్ని తీసుకెళ్ళి ఫ్రీ మందులు ఫ్రీగా చూడటం ఫ్రీ టెస్టులు చేయడం పెడితే చాలామందికి షుగర్ ఉంది వాళ్ళకన్న విషయం కూడా తెలియదు 400లో ఉన్నాయి 400 పైనుండి వాళ్ళకి తెలియకుండా ఉంటే ఎంత భయంకరమైన స్థితి సో కాబట్టి దీని గురించి ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం మరి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎంతైనా ప్రశంసనీయులు మరి ఇంకా వేరే స్పీకర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంకా చెప్పాలని ఉన్నా కానీ నేను దాన్ని ఇంతటితో డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ కుటుంబరావు గారు చెప్పినట్టుగా ఆల్రెడీ 60-70 వచ్చిన వాళ్ళు కాదు చిన్నపిల్లలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది దాన్ని జాగ్రత్తగా మీరు ముఖ్యంగా డాక్టర్స్ నాలాంటి వాళ్ళు కాదు డాక్టర్స్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి విని ఫ్యూచర్లో బాధితులను కావడానికి అవకాశం ఉంది కాబట్టి తర్వాత దాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా మన చేతిలో ఉంది మిగిలినవైతే మన చేతిలో లేదు కానీ ఇది సరిగ్గా డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఈ రెండింటి వల్ల డెఫినెట్గా డయాబెటీస్ని దూరం చేయడానికి అంటే పోస్ట్ పోన్ చేయడానికి వచ్చేవాళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా విని లైఫ్ ఈజ్ వెరీ ప్రేషియస్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు జీవించటానికి ఎక్కువ కాలం జీవించటానికి జాగ్రత్తగా విని ఈ మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమాన్ని నుండి పూర్తి లబ్ధిని పొందాల్సిందిగా కోరుతూ ముగిస్తాను థ్యాంక్ యూ